నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ చార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై అక్టోబర్ నెల ధనురాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర गुरुः साक्षात्परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां गणान् त्वा गणपतिगम्भवामहे कविं गवीणामुपमश्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्वता हानस्वृण्मन्नो दिविस्सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवते హే నామభూ శ్రీగురుభ్యో అన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యో అన్నమ వాగ్దేవి మహాద్రస్పత నమ రెండు వేల ఇరవై అక్టోబర్ నెల ధను రాశికి అధిపతి గురువుగారు అయితే గురువుగారు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు గురుగారు గారు ధనుర్ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అంటే మీ రాశి అధిపతి అయినటువంటి గురుగారు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఎంత శుభం అండి మీ రాశి అధిపతి మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు గురువు అంటే మీ ధనుర్ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురువు సువర్ణమూర్తిగా స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంక ఏం చెప్పాలి మీరు మీరు ఆలోచించుకోవచ్చు మీకు ఈ పాటికే అర్థమైపోయింది నేనేం చెప్పక్కర్ల కాబట్టి మంచి అనుకూలమైనటువంటి యొక్క శుభప్రదమైనటువంటి యొక్క ఫలితాన్ని గురువుగారు మీ రాశికి ఇవ్వబోతూ ఉన్నాడు ఈ అక్టోబర్ నెల అంతా కూడా గురుబలం చాలా బాగా ఉంటుంది మీకు గురుబలం ఎప్పుడైతే ఉంటుందో మిగతా గ్రహాలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి యొక్క బాధలు ఉండవు అన్నీ గురువుగారు చూసుకుంటాడు అది దాంట్లో విశేషం ఇప్పుడు గురువు ఎవరండి ధన విద్య కుటుంబ వాక్కు గృహ ఇవన్నీ కూడా ఆయన కారకుడే అంటే ధనాదాయం బాగా ఉంటుంది విద్యను బాగా ఇస్తాడు మంచి మాట్లాడేటువంటి యొక్క తీరు బాగా ఉంటుంది మాట్లాడే తీరు ఎప్పుడైతే బాగుంటుందో కార్యసాధన ఉంటుంది అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయ విధేయులతోటి మాట్లాడితే సర్వ సర్వసాధారణంగా అన్నీ కూడా మనకి పనులు జరిగిపోతూ ఉంటాయి మన మాట తీరు అవతల వాడికి కఠినంగా ఉందనుకోండి ఒక్క పని కాదు అందువల్ల అలాంటి మంచి మాట తీరునిస్తాడు గురువుగారు తర్వాత పెళ్లి పేరెంటు చేయించేవాడు అయిన ఎవరికైనా కనిజలకి వివాహం కావాలంటే గురువు అనుగ్రహం కావాలి అందుకని అది కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇంట్లో శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి యొక్క విశేషాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా గురువు గారు సువర్ణమూర్తిగా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ధనుర్ రాశి వారికి ఈ శుభ ఫలితములన్నీ కూడా వస్తాయి ఈ అక్టోబర్ నెల గురుబురం బాగా ఉన్నది ఇప్పుడు మరి తర్వాత పెద్ద గ్రహమైనటువంటి ఎవరండి శనిదేవుడు శనిదేవుడు ఎక్కడ ఉన్న సంచరిస్తున్నాడు ఇప్పుడు ధనుర్ రాశి వాడికి రెండవ స్థానం అదేంటండి మకర రాశి మకర రాశిలో శని సంచారం చేస్తూ ఉన్నాడు అది రెండో స్థానం రెండవ స్థానం అంటే ధనస్థానం విద్యాస్థానం వాక్కు స్థానం ఆయనది ఆయనది ఆ పోర్ట్ఫోలియలు అవే ఇందాక చెప్పుకుంది గురువు కారకత్వం అవి ఇప్పుడు రెండో స్థానాధిపతిగా శనికు వచ్చినాయి అవి కాబట్టి శని శని కూడా మనకి అంటే ఈ ధనుర్ రాశి వారికి రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు పైగా కాబట్టి శని రజితమూర్తిగా రెండింట ధనస్థానంలో స్థానంలో మరి విద్యాస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి శనికి సంబంధించినటువంటి యొక్క విద్యలు అన్నీ కూడా వస్తాయి ధనాదాయం బాగా ఉంటుంది తర్వాత మంచి స్థానం కూడా బాగానే ఉంటుంది ఇవి రైతుమూర్తి కదండి మరి శని రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు స్వక్షేత్రంలో ఆయన ఆయన ఇంట్లో ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు కార్యసాధన జరుగుతుంది ఆరోగ్యం బాగా ఉంటుంది ఉత్సాహంతో ఉల్లాసవంతంగా గడుపుతూ ఉంటారు ఈ నెల అంతా కూడా శని బీపీలు రావు నార్మల్గానే ఉంటుంది చక్కగా ఆనందంగా ఉంటుంది ఉన్నవి పెరగవు నార్మల్గా ఉంటాయి కనుక గురుశనుల యొక్క సంచారం ధనురాశి వారికి అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాయి ఇది చాలా అనుకూలమైనటువంటి యొక్క సమయం అక్టోబర్ నెల ధనురాశి వారికి రాహు గురించి చాలా ఎపిసోడ్స్ చేశారు మీరు అందరు కూడా దాన్ని చూశారు వీక్షించారు ఇప్పుడు ప్రస్తుతం రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషభ రాశిలో ఉచ్చస్థితి రాహుకి అంటే ఉచ్చలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ ధనుర్ రాశి వారికి అంటే ఎన్నో స్థానంలో సంచారం ఉంటే ఆరింటి సంచారం ఆరింటి సంచారం చేస్తున్నారు ఉచ్చస్థితిలో రాహు కనుక ఆరింట సంచారం చేస్తూ ఉంటే శాస్త్రం ఏం చెప్పిందంటే సుఖ సంతోషాలను ఇస్తారు అని చెప్పినని అంటే గోచార రాహు ఆరింట సంచారం చేస్తూ ఉంటే సుఖ సంతోషాలను ఇస్తారు అని చెప్పిన శాస్త్రం మనకి ఇప్పుడు ఆరింటేగా సంచారం చేస్తూ ఉన్నాడు రాహు ఏది ధనురాశి వారికి అది ఉచ్చస్థితిలో కూడా ఉన్నాడుగా కాబట్టి రాహు యొక్క సంచారం అత్యంత శుభదాయకంగా ఉంటుంది అని చెప్పాలి లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు కదండి మరి ఏమి ఇస్తాడు అని చెప్పినని ఒక రకమైన అనుమానం కలుగుతుంది లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆరింటి సంచారం రాహుకి శుభం కనుక శుభ ఫలితాన్ని ఇస్తాడు అనేటువంటి కోణాన్ని మనం తీసుకోవాలి ఆ విధంగా ధనురాశి రాశి వారికి రాహువు చాలా శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పాలి తర్వాత కేతువు కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ధనుర్ రాశి చెప్పుకుంటున్నాం కాబట్టి వృశ్చిక రాశి అంటే వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఉన్నతమైనటువంటి యొక్క స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ మూర్తివంతం సరిగా లేకపోయినప్పటికీ కూడా అంటే తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తారు కేతువు కూడాను మంచి ఆధ్యాత్మిక తత్వాన్ని మనకు ఎరుకపరుస్తారు ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ తర్వాత రవి యొక్క సంచారాన్ని మనం ఇప్పుడు తీసుకుందాం రవి యొక్క సంచారం ఇప్పుడు ఒకటి నుంచి పదిహేడవ తారీఖు వరకు కూడా రవి కన్యారాశిలో సంచరిస్తూ ఉంటారు కన్యారాశిలో ఇప్పుడు మనం చెప్పుకునేది ధనుర్ రాశి కదా ధనుర్ కన్యా కన్యారాశి ఏ స్థానం అవుతుంది పదో స్థానం అవుతుంది అంటే రాజ్యస్థానం అవుతుంది రాజ్యస్థానంలో రవి సంచారం చేస్తూ ఉన్నాడు ధనురాశి వారికి రాజ్యస్థానం అంటే ఒక రకంగా వృత్తిస్థానం వృత్తిస్థానంలో రవి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రవి ఉద్యోగాలని సర్వీస్ ఓరియంటెడ్ రవి పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కూడా రవి యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ రావు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద జడ్జెస్ కానీ వీళ్ళందరి యొక్క పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ కూడా రవియే అనుగ్రహం మామూలు కాస్త కింది ఉద్యోగాలు అన్నీ కూడా శని ఆధిపత్యం వహిస్తారు కాబట్టి శని రవిలే ఇద్దరే కూడా ఈ ఉద్యోగాలు ఇప్పించేటువంటి వాళ్ళు అందులో ఉద్యోగ స్థానంలోనే రవి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీ రాశి వారికి ఉద్యోగాలు ఉద్యోగంలో ఉండేటువంటి వాళ్ళకి అంటే ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది పై వాళ్ళ యొక్క మన్ననలను పొందగలుగుతారు లేదా నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి యొక్క అవకాశములు లేకపోలేదు అంటే ఈ ఉద్యోగం గురించి మనం చెప్పాలంటే జనరల్గా మీ యొక్క జాతక ఫలితాలు తీసుకొని పుట్టినప్పుడు జాతకం తీసుకుని ఆ జాతకంలో ఇప్పుడు నడుస్తున్నది ఏమిటి ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో పుట్టినప్పుడు ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి నడుస్తున్న పీరియడ్ని లెక్క వేసుకొని చెప్పారు ఉద్యోగం బలానప్పుడు వస్తుంది నాయన అని చెప్పినని ఉద్యోగం చేస్తాడు వ్యాపారం చేస్తాడు ఇంకేం చేస్తాడు అనేటువంటిది దాన్ని బట్టి నిర్ణయం జరుగుతుంది అయినప్పటికీ కూడా రవి ఇప్పుడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కన్యా రాశిలో పదింటి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పది ఒత్తిడి స్థానం కాబట్టి తప్పకుండా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు నిరుద్యోగులకి ఈ రాశి వాళ్ళకి తప్పకుండా ఉన్నాయి మరి తర్వాత ఎక్కడ సంచారం చేస్తారు తదుపరి పద్దెనిమిది నుంచి నెలాఖరు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటారు తులారాశి ఏ రాశి అవుతుందండి ధను రాశి వారికి మీ రాశి వారికి లాభ రాశి అవుతుంది అంటే లాభంలో రవి సంచారం చేస్తూ ఉన్నాడు లాభమేగా అక్కడ బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి బుధుడు రవి కలిస్తే యోగదాయకులు వాళ్ళు అందువలన రవి యొక్క సంచారం మీకు ఒకటి నుంచి పదిహేడు పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా అన్ని విధాలుగానూ బాగుంటుంది సగటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఈ రవి మీకు ఆరోగ్యం భాస్కరాది చేతున్నారు కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీకు ఉన్నది ఈ యొక్క ధను రాశి వారికి ఆరోగ్య భాగ్యం పొందుతారు మీరు అన్నిటికంటే ఆరోగ్య భాగ్యమే గొప్పది మిగతా భాగ్యాలు ఉండవచ్చు దానికి అవి అక్కర్లేదని కాదు కానీ ఎన్ని రకాలు అన్నప్పటికీ కూడా ఎంతో డబ్బు సంపాదించామనుకోండి ప్రతి మెట్రోపాలిటన్ సిటీలో కూడా మనకు అపార్ట్మెంట్స్ బిజలేద బంగాళాలు ఉంటాయని అనుకోండి అందరిని ఎక్కడికక్కడ కాపలాదారులు గుమాస్తాలు వాళ్ళు అన్నీ ఓ బ్రహ్మాండ వ్యాపారాలు చేస్తారు కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి నాయన మీకు ఎక్కువగా నీళ్లు కూడా తాగకూడదు ఓ పావు లీటరే తాగండి అంటాడు లేదా షుగర్ ఉంది కాబట్టి తీపి తినకూడదు అంటాడు బీపీ ఉంది కాబట్టి మీరు ఉప్పులు అవి కూడా తినకూడదండి అని చెప్పి అంటారు ఇంకా మీకు గ్యాస్ స్టవ్లు కూడా ఉన్నది కాబట్టి మీరు పురుపు తినకూడదండి అంటారు ఇంకా ఏమిటి కాబట్టి ఏమి అక్కడికి రావు అనుభవంలోకి రావు మన దగ్గర ఎంత ఉన్నప్పటికీ కూడా ఎంత భాగ్యం ఉన్నప్పటికీ అనుభవంలోకి రాదు హాయిగా ఏమీ లేకపోయినా ఒక నాలుగు రాళ్ళు తెచ్చుకుని ఆనందంగా జీవితం గడుపుని ఉండేటువంటి ఆరోగ్యవంతుడికి ఉండేటువంటి భాగ్యం మిగతా లేదు అందుకని ఆరోగ్య భాగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి ఆరోగ్య భాగ్యాన్ని మీకు తప్పకుండా ఈ నెలలో అక్టోబర్ నెలలో ఆరోగ్యాన్ని ఇస్తాడు రవి ఈ యొక్క ధనురాశి రాశి వాళ్ళకి తర్వాత కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది కుజగ్రహ సంచారం కుజుడు ఒకటి నుంచి నాలుగో తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటారు మేషరాశిలో నాలుగో తారీఖు వరకే అది ఈ నెలలో మనం చాలా ఆలస్యంగా నాకుండేటువంటి యొక్క వేరే చాలా ఎంగేజ్మెంట్స్ మూలంగా వీరికి మనం ఎపిసోడ్స్ కొద్దిగా ఆలస్యంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల నాలుగో తారీఖు లోపల అన్ని ఎపిసోడ్స్ వాళ్ళు పెట్టలేరు కూడా ఎందుకంటే రోజుకి మూడు ఎపిసోడ్లు మాత్రమే అలవ్ చేస్తారు కాబట్టి దాన్ని మీరు మన్నించి నాలుగో తారీఖు వరకు అయిపోయింది కాబట్టి నాలుగు తర్వాత నుంచి ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం కుజగ్రహ సంచారం గురించి ఒకటి నుంచి నాలుగు వరకు మేషరాశిలో సంచారం అది స్వక్షేత్రంలో ఉన్నారు అది అయిపోయింది తర్వాత నాలుగో తారీఖున ఉదయం పది గంటల పదకొండు నిమిషాల నుండి వక్రించి ఈ యొక్క కుజగ్రహం వెనక్కి వెళ్ళి మీనరాశిలో సంచారం చేస్తారు ఈ మీనరాశిలో సంచారని మీనరాశికి అధిపతి ఎవరండి మీనరాశికి అధిపతి గురువుగారే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మీ రాశి ఏమిటి ధనుర్ రాశికి అధిపతి ఎవరు గురువుగారే అంటే గురువుగారి క్షేత్రంలోకే ఈ కుజుడు కూడా వెక్కిరించి సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు రేపు నాలుగో తారీఖు నుంచి కానీ రెండు రాశ్యాధిపతి ఒకడే కనుక కుజుడు కూడా ఎక్కడ ఉన్నాడు కుజుడి యొక్క సంచారం మీనరాశిలో ఉంది కాబట్టి చాలా ఆనందదాయకంగా ఉంటుంది మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు కుజగ్రహం ఫైనాన్స్ మ్యాటర్స్ అన్నీ కూడా కుజుడు ఆర్థిక పరమైనటువంటి విశేషాలన్నీ కూడా కుజుడే అంటే కుజ స్తంభన జరిగిందండి అంటారు వరల్డ్ ఎకానమీ కూడా చాలా అట్లా స్తబ్దతగా ఉన్నదానికి కారణం ఏమిటండి అంటే శాస్త్రవేత్తలు పెద్దలు విజ్ఞానవంతులు అందరూ కూడా చెప్తారు కుజుడు ఫలానప్పుడు స్తంభిస్తాడండి అందువలన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు కూడా చాలా కష్టంగా ఉంటాయంటారు అలాగే ఇక్కడ మీకు అలాంటిది కాకుండా కుజుడు గురువుగారింటో మీకు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు ధనాదాయం బాగుంటుంది ఆర్థిక సంబంధమైనటువంటి ఒక విశేషాలు ఉంటాయి చక్కగా అంతేగాని ఆర్థిక పరిస్థితుల సమస్యలు మాత్రం రావు మీకు ఈ నెలలో కుజుడు యొక్క సంచారం మూలంగా గురుకుజులద్దరికీ కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు గురుడు కుజుడు శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అని చెప్పాను శుక్రుడు ఒకటి నుంచి ఇరవై మూడో తారీఖు పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు శుక్రుడు సింహరాశిలో సంచారం సింహరాశి ఏ రాశి అవుతుందండి ఈ యొక్క ధనురాశి వాళ్ళకి భాగ్యరాశి అవుతుంది అంటే భాగ్యంలో శుకుడు సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ రవింటో సంచారం చేస్తున్నాడు అనేటి దానికంటే భాగ్య స్థానంలో శుకుడు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏమిటి శుక్రుడు లక్ష్మీప్రదుడు అందు లక్ష్మీ యొక్క అనుగ్రహాన్ని కటాక్షింపజేసేటువంటి వాడు శుక్రుడు కాబట్టి ఈ యొక్క ధనుర్ రాశి వారికి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది ఈయనలో శుకుడు యొక్క సంచారం మూలంగా అసలు స్త్రీలకి పట్టిందల్లా బంగారమే వాడు ఏ జక్తి అదే వాడి మాట సెలబాటు అవుతుంది అవి మంచి శుభ ఫలితాలను కూడా ఇస్తాయి అలాగే కళాకారులు అందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి యొక్క కాలం తర్వాత టెక్నీషియన్స్ అందరికీ కూడా వాడు కూడా ఫైన్ ఆర్ట్స్లో కింద వస్తారు సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు కళాకారులు వీళ్ళందరూ కూడా సుకుడు యొక్క ఆధిపత్యం లేనిదే ఎవరు ఆ చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అవ్వరు సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం వీళ్ళందరూ కూడా కలిస్తేనే అక్కడ ఆ సినిమా ఇండస్ట్రీ అవుతుంది కళారంగం ఉంటుంది అది అలాంటి కళాకారులకు కూడా మంచి గుర్తింపు ఉంటుంది ప్రతిభ తగినటువంటి యొక్క ఫలితాలు వాళ్ళకి లభిస్తే శుక్రగ్రహ సంచారం మూలంగా ఇరవై మూడు తర్వాత నుంచి ఆ శుక్డు కన్యా రాశిలో ప్రవేశం చేస్తాడు అది ధను రాశి వాళ్ళకి పదో రాశి అవుతుంది అది కూడా సుఖ సంచారం తర్వాత బుధుడు బుధగ్రహం తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నారు రవి బుధరిద్దరు కూడా కలిసి ఉన్నారు ఇందాక శుక్రుడి దగ్గర మనం ఏం చెప్పుకోవాలంటే శుక్రుడు కన్యా రాశిలో ప్రవేశించి కన్యా రాశి శుక్రుడికి నీచి రాశి అయినప్పటికీ కూడా ఇక్కడ ఇంకోటి ఏంటంటే విషయం శుక్రుడు అంత క్రితం తారీఖున రవి మారి తులారాశిలోకి ప్రవేశం చేస్తే శుక్రుడు సింహరాశిలోనే ఉంటాడు అంటే రవి శుకుడింటో ప్రవేశించాడు శుకుడు రవింటో ఉంటున్నాడు అప్పుడు దాని ఏమంటారు ఇంటర్ ఆఫ్ హౌసెస్ అంటే పరివర్తన యోగము పరివర్తన యోగంతో రవి శుకులిద్దరూ కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తారు ఈ యొక్క ధనురాశి వారికి తులారాశిలో లాభరాశిలో బుధుడు ఉన్నాడు కాబట్టి బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి విజ్ఞానకారకుడు కాబట్టి అవన్నీ కూడా సంప్రాప్తి చేస్తాడు ధనురాశి వారికి ఈ శుక్రగ్రహం భూగ్రహం ఉద్యోగస్తులకి బాగా రవి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి చాలా బాగా ఉంటుంది వ్యాపారస్తులకి గురుగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి ధనకారకుడైనటువంటి వాడిది వ్యాపారాలు బాగానే ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకి అట్లాగే స్త్రీలకి ఇందాకనే చెప్పుకున్నాం చాలా బాగా ఉందని కళాకారుల గురించి చెప్పుకున్నాం వ్యాపారస్తులకు చెప్పుకున్నాం విద్యార్థులకి కూడా బాగా ఉంటుంది గురుకులంబా బాగుంది కాబట్టి విద్యార్థులకి బాగా ఉంటుంది మరి వృత్తి విద్యా కోర్సు వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటుంది న్యాయవాదులకి అట్లాగే డాక్టర్లకి వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళకి ఆనందమైనటువంటి యొక్క ఆదాయం బాగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతుల గురించి మనం చెప్పుకుందాం విసిద్ధంగా మాసాధిపతులు మూలా నక్షత్రం ధనురాశిలో మొట్టమొదటి మూలా నక్షత్రం మూలా నక్షత్రానికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు మూలా నక్షత్రానికి అధిపతి కేతు అది శాస్త్రం కానీ ప్రతి నక్షత్రానికి ఒక నెలకి ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటారు కూడా చూసుకోవాలి మనం అందులో ఇక్కడ ఏంటంటే మూలా నక్షత్రం వారికి పది ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా మాసాధిపతి రాహు పద్దెనిమిది నుంచి నెలాఖరి వరకు కూడా మాసాధిపతి శుక్రుడు కాబట్టి మొట్టమొదటి ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా మూలా నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి కొద్దిగా కాస్త ఈ జాయింట్ పెయిన్స్ అవి కొద్దిగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళకైతే కొద్దిగా స్త్రీ సంబంధమైనటువంటి కొన్ని అనారోగ్యములు ఉంటే ఉండవచ్చు ఏమైనప్పటికీ కూడా రవిగ్రహం చాలా బాగున్నాడు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు వీరు సూర్యుని యొక్క ఆరాధన చేసుకోండి స్తోత్రం స్తోత్రంగాని ఓం సూర్యాయ నమ అని మీ ఇష్టం ఉన్నసార్లు చదవండి మినిమం ట్వంటీ వన్ నూట ఎనిమిది వరకు చదువుకోండి చక్కగా అవకాశం ఉంటే తర్వాత దుర్గా స్తోత్రం చదువుకోండి దుర్గా కవచం యూట్యూబ్లోకి వెళ్తే దొరుకుతుంది అట్లాగే శుకుడికి లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి ఈ మూడు మూల నక్షత్రం వారికి పూర్వాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కేతువు ఆధిపతిగా ఉంటాడు ఒకటి నుంచి పదిహేడు వరకు కేతువు అధిపతి పద్దెనిమిది నుంచి రవి అధిపతి ఇద్దరు కూడా మంచి శుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి వాళ్ళే కేతువు అధిపతి కాబట్టి మీరు ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి లేదా సూర్యు యొక్క ఆరాధన చేసుకోండి సూర్య అష్టోత్తరం చదువుకోండి తర్వాత లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకోండి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఒక పాదం దీంట్లో ఉంటుంది కాబట్టి ఉత్తరాషాఢ ఒకటవ పాదం వారు ఒకటి నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా శని మాసాధిపతిగా ఉన్నాడు శని మాసాధిపతి కొద్దిగా కాస్త పనులు జరిగితే కానీ ఆటంకంగా ఉంటుంది ఒకప్పుడు ఉత్సాహంగా ఉంటుంది ఒకప్పుడు కాస్త నిరుత్సాహంగా ఉంటుంది అలాంటి నిరుత్సాహం పడకుండా శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్జం ఛాయా మార్తాన సంభూతం తం నమామిశనేశ్వరం అని చదువుకోండి ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోండి కుంకుమ పూజ చేసుకోండి లేదా దుర్గా కవచమని యూట్యూబ్లోకి వెళ్ళి ఆన్ చేస్తే వస్తుంది అది వినండి కనీసం అన్ని ఫలితాలు చాలా బాగా ఉంటాయి అదృష్ట సంఖ్య వీరికి మూడు తర్వాత ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది మంగళ బుధ గురువారాలు ధనురాశి రాశి వాళ్ళకి కలిసి వస్తాయి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో అటువంటి శుభ ఫలితముల్నే ధనుర్ రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదన భవంతు స్వస్తి